హాయ్ ఫ్రెండ్స్, మనకు పేటిఎం హోలీ బ్యాష్ అనేది స్టార్ట్ అయింది కదా గేమ్. సో ఈ ఆఫర్ ఎండ్ వచ్చేసరికి మనకి ఏంటంటే 31 మార్చ్ వరకు ఉంది. సో ఈ వీడియోలో ఏంటంటే నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను, మనకు కార్డ్స్ అనేవి వచ్చేవైతే ఈజీగా ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనకు మినిమం క్యాష్ బ్యాక్ వచ్చేసరికి 51 రూపీస్ అండ్ అప్ టు 7000 రూపీస్ అనమాట. సో ఇక్కడ ఉంది కదా, సో 16 కార్డ్స్ మనం ఏంటంటే కలెక్ట్ చేసినట్టయితే మనకు మినిమం 51 రూపీస్ అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి 7000 రూపీస్ రావచ్చు. ఈ ఆఫర్ వచ్చేసరికి 31 మార్చ్ వరకు ఉంటుంది. అండ్ ఈ క్యాష్ బ్యాక్ వచ్చేసరికి మనకు పేటిఎం వ్యాలెట్లోకి అయితే యాడ్ అవుతుంది. సో కాబట్టి మనకు బ్యాంక్ అకౌంట్ లేకపోయినా పర్లేదు, పేటిఎం వ్యాలెట్ ఉన్నట్టయితే చాలు, మనకు ఈజీగా క్యాష్ బ్యాక్ అనేది క్రెడిట్ అవుతుంది. సో ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఏంటంటే రేపటితో చాలామందికి గేమ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో చందన్ మనకి ఏంటంటే 5 డేస్ మనం క్లెయిమ్ చేయాలి కదా, సో ఇది 4th డే అనమాట. యాక్చువల్గా నేను అప్పుడే క్లెయిమ్ చేశాను, అయిపోయింది. సో 4th డే ఇది, నెక్స్ట్ రేపు వచ్చేసరికి 5th డే. ఫస్ట్ లైన్లో వచ్చేసరికి గులాలు గ్లిట్టర్ ముడ్డీ పాడీలు ఉంది కదా. సో అవన్నీ ఏంటంటే మనం ఎలక్ట్రిసిటీ నేను చెప్పింటా చాలా వీడియో ముందు వీడియోస్లో కూడా చెప్పింటాను, మనము అడ్వాన్స్గా ఎలా పే చేయాలని. సో ఒకవేళ మనం అడ్వాన్స్గా ఎలక్ట్రిసిటీ పే చేసినా కూడా బిల్లు మనకు నెక్స్ట్ మంత్ వచ్చే బిల్లులో 100 రూపీస్ అనేది కట్ అవుతుంది. సో ఒకవేళ తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీకు ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్ అడ్వాన్స్కి ఎలా కట్టాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రీఛార్జ్ ఎలా చేయాలని చెప్పి. సో ఈ గ్లిట్టర్ వచ్చేసరికి మనకి ఏంటంటే 2 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. సో ఫ్రెండ్స్, ఒకటి వచ్చేసరికి గ్యాస్ సిలిండరు, ఇంకోటి వచ్చేసరికి వాటర్ బిల్ అనమాట. సో ఈ రెండింటిలో ఏది పే చేసినా మనకి ఏంటంటే గ్లిట్టర్ అనేది. సో రెండు వచ్చేసరికి మనం మినిమం అమౌంట్ 100 రూపీస్ చేసినందుకు. సో అదైతే చూడాలి, గ్లిట్టర్ అయితే మాక్సిమం ఛాన్స్ అయితే ఉండదు, మనం పేటిఎం ఇచ్చే వరకు వెయిట్ చేయాలి, లేదంటే ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు కూడా మనకు గ్లిట్టర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఏం లేదు, సింపుల్గా ఈ 2nd రో వచ్చేసరికి మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చాలామందికి ఏంటంటే వాటర్ బకెట్ రావట్లేదు అనమాట. సో వాటర్ బకెట్కి ఒక ట్రిక్ చెప్తాను, ఇదేంటంటే అందరికీ వర్క్ అవ్వదు, మాక్సిమం 80% అయితే వర్క్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఏం లేదు, మీరు పేటిఎం మీరు మనీ సెండ్ చేస్తారు కదా యూపీఐ నుంచి, ఆ యూపీఐలో @paytm అనే వాళ్ళకి సెండ్ చేయండి. సో సెండ్ చేసినప్పుడు కూడా మీరేంటంటే ఒక 150 రూపీస్ ప్లస్ సెండ్ చేయండి. సో అది కూడా ఒక డిఫరెంట్ అమౌంట్స్ లాగా 174 కానీ, 168 కానీ, 197 కానీ, అలా మీరేంటంటే డిఫరెంట్ అమౌంట్స్ @paytm అనే యూపీఐకి పంపించినట్టయితే మీకు 80% to 90% ఛాన్సెస్ వరకు వాటర్ బకెట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ రోజు వచ్చేసరికి చాలామందికి పురాణ్ పోలీ రావట్లేదు అంటున్నారు కదా. సో పురాణ్ పోలీ తండ్రికి ఒక ట్రిక్ చెప్తాను, ఏం లేదు, పేటిఎం మర్చెంట్ ఉంటుంది కదా, పేటిఎం మర్చెంట్కి ఒక 100+ రూపీస్ అనేది పంపించండి. 100+ కాకపోయినా 200+ అయినా పంపించండి, మీకు ఆ పురాణ్ పోలీ కానీ తండ్రయ్య కానీ ఆ రెండింటిలో స్క్రాచ్ కార్డ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇంకా హోలీ వాలీ సెల్ఫీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం 501 రూపీస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఏ పేమెంట్ అయినా పర్లేదు, మనకు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూపీఐ కానీ దేని నుంచైనా 501 ఆ రబ్బో మనం పే చేసినట్టయితే వస్తుంది. సో హోలీ దేవిక అంటే మనం ఏంటంటే ఒక గిఫ్ట్ చేయాల్సి ఉంటుంది, ఒక గిఫ్ట్ చేసినట్టయితే మనకు వస్తుంది. సో అది ఏం పర్లేదు, అది ఈజీగా అయిపోతుంది. అండ్ రైట్ అండ్ డ్యాన్స్ వచ్చేసరికి నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో, మనం చిన్నప్పుడు కూడా చెప్పాను, మనకు ఆ గిఫ్ట్ కార్డ్ కొన్నట్టయితే అమెజాన్లో 100 రూపీస్ అరబు మనకు వస్తుంది. లేదంటే ఓన్లీ ఒకవేళ మీకు యూపీఐ లేకపోతే వ్యాలెట్ ఉన్నట్టయితే మింత్రాలో ఏదైనా ఆర్డర్ చేసి క్యాన్సిల్ చేసినా కూడా మీకు రైన్ డ్యాన్స్ అనేది వస్తుంది. సో ఒకవేళ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, గులాల్కి ఒకసారి అండ్ రైన్ డ్యాన్స్కి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇంకా మీరేంటంటే ఏదైనా మనీ పే చేసినా కూడా మీకు కార్డ్స్ రాకపోతే నేను సొల్యూషన్ చెప్తాను. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఏదైనా బిల్ పేమెంట్ చేసిన తర్వాత మీకేంటంటే ఏదైనా కార్డు వచ్చినా కూడా మీకు క్రెడిట్ అవ్వలేదంటే, లేదంటే ఏదైనా పేమెంట్ చేసినప్పుడు కూడా మీకు కార్డు రాలేదంటే, సింపుల్గా నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి. పేటిఎం ట్విట్టర్లోకి వెళ్ళి @paytmcare అని కొట్టంగానే మీకు ఇలా ఒక పేటిఎం కేర్ అనేది టిక్ మార్క్ కనిపిస్తుంది. సో వాళ్ళకి సింపుల్గా మెసేజ్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీకు ఏం ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం అనేది వాళ్ళకి సెండ్ చేస్తే మీకు సాల్వ్ చేస్తారు. ఫర్ సపోజ్ నిన్న బస్ బుక్ చేశాను, ఒక నైట్ నిన్న ఆఫ్టర్నూన్ అలా చేశాను, నాకైతే ఈ కార్డు వచ్చింది కానీ యాడ్ అవ్వలేదన్నమాట. సో వాళ్ళకి ఏం లేదు, సింపుల్గా నేను ఇట్లా మెసేజ్ పెట్టాను, స్క్రీన్ షాట్ పెట్టాను, ఇట్లా బస్ బుక్ చేశాను కానీ టికెట్ రాలేదని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే మీకు ఆర్డర్ ఐడి పెట్టండి అని అడిగారు. సో నేను ఆర్డర్ ఐడి పెట్టేశాను, నాకు ఈరోజు మార్నింగ్ వాళ్ళు చెప్పారు, సో 10:30 లోపల మీకు వస్తుందని చెప్పి, March 7th 10:30 లోపల. సో ఈరోజు నేను చూశాను, నా క్రెడిట్ అయితే అయిపోయింది. సో అలా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే వాళ్ళకి సెండ్ చేయండి. సో ఒకవేళ మీరు క్రెడిట్ బిల్ కట్టారు 100 రూపీస్ది, సో మీకు ఒక కార్డ్ రాలేదు, కార్డ్ రాలేకపోతే మీకు వాళ్ళకి ఎస్ఎంఎస్ చేసి ఇట్లా స్క్రీన్ షాట్ పెట్టండి పే చేసినట్టు, వాళ్ళు మీకు ఏంటి ప్రాబ్లం అని చూసి మీ కార్డ్ అనేది మీకు క్రెడిట్ చేస్తారు. సో అదనమాట
మీకు ఏంటంటే మాక్సిమం ఫస్ట్ రోలో ఓన్లీ టూ కార్డ్స్ వస్తాయి పర్ యూజర్కి. సో అదైతే గుర్తుపెట్టుకోవాలి. అండ్ డైలీ గిఫ్ట్ చేయండి. గిఫ్ట్ చేస్తూ ఉంటే మీకు ఏంటంటే మంచి కార్డ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందులో వాటర్ బకెట్ కూడా రావచ్చు గిఫ్ట్ చేసినందుకు. సో అదనమాట ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది మన టెలిగ్రామ్ గ్రూప్. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఇక్కడ నేను మన స్టాంప్స్ అన్ని పేటిఎం స్టాంప్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. మీతో ఎక్స్ట్రా ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఒక లింక్ గిఫ్ట్ ఇచ్చినా కూడా మీకు కూడా మీకు ఒక ఎక్స్ట్రా స్టాంప్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.